మీరు చూస్తున్నది వైఫై న్యూస్ మీకోసం మీ వెంట గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో పొలాలు భూములు కోల్పోతున్న రైతులు భూములకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వసిత రైతులు ధర్నా చేపట్టారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈ రోజు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ముందు గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతా ఉన్నది. 2018లో గ్రీన్ఫీల్డ్ హైవే కోసం ఖమ్మం నుండి దేవరపల్లి వరకు జరుగుతున్న నిర్మాణం జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రైతుల్ని భయపెట్టి అదిరించి బెదిరించి ఇవాళ తక్కువ పరిహారం ఇచ్చి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి రైతుల భూముల్ని కాజేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఉద్యాన పంటలు వ్యాపార పంటలతో సారవంతమైన భూములతో కలకలి పంటలు పండే ప్రాంతాన్ని ఇవాళ హైవే నిర్మాణం కోసం భూములు. You're watching V5 News. Please like, comment, share and subscribe to V5 News. Marina Vartala Kosam, V5 News ni subscribe cheskondi.